హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అస్సలు కుట్టడం రాని వాళ్ళు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫ్రాక్స్ అవి కుడుతుంటారు కదా అటువంటి వాళ్ళు ఇక్కడ జిప్ప ఎలా అటాచ్ చేసుకోవాలో ఈజీ మెదర్లో చెప్తానండి వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ అయితే ఇక్కడ నేను లైనింగ్ అటాచ్ చేసేసుకుని నెక్స్ అవి స్టిచ్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు క్రింద ఇక్కడ బ్యాక్ ఓపెన్ ఉంటుంది కదా అక్కడ మాత్రం ఎటువంటి స్టిచ్ వేయలేదు ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా ఒక కుట్టు ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకుని కుట్టు వేసుకోవాలి నెక్స్ అవి కుట్టేశానండి మెళ్ళవి కుట్టేసాను అనమాట జస్ట్ లైనింగ్ అటాచ్ చేసి నెక్స్ అవి కుట్టేశాను తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టి అటాచ్ చేశాను ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పితే మనకి ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ కుడితే మనకి అటాచ్ చేసింది ఇలా వస్తుంది అనమాట దాన్ని సెంటర్కి ఇలా అటు ఇటు ఫోల్డ్ చేసుకుని మనం కుట్టుకో కొంచెం ఇలా ముడతలు అవి లేకుండా సెట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా ఇలా చేశాక మనం తీసుకునే జిప్ ఉంటుంది కదా ఏది అయితే మనం పెట్టాలనుకుంటామో అది తీసుకొని చూడండి ఇక అటు ఇటు మనకి క్లాత్ అటు ఫోల్డింగ్ ఇటు ఫోల్డింగ్ ఉంది కదా ఒక ఫోల్డింగ్ మీద ఒకటి ఒక సైడ్ వచ్చి ఇలా జిప్పు పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి అలాగే ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలన్నమాట కుట్టేటప్పుడు సెంటర్లో కుట్టుబడకుండా సైడ్స్ మాత్రమే కుట్టుబడేలా చూసుకుంటూ కుట్టుకోవాలండి ఫస్ట్ కొంచెం రఫ్ కిన్ తీసుకుంటే మనకి కుట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇలా ఒక సైడ్ కుట్టాక నెక్స్ట్ అందర్ సైడ్ అనమాట ఇక్కడ ఏంటంటే జిప్ అనేది మనకు అడ్డు రాకుండా ఇలా క్రింద వరకు ఓపెన్ చేసుకున్నాను నేను తర్వాత ఇటు సైడ్ ఉంటుంది కదా ఈక్వల్ గా పెట్టుకుని సేమ్ కొంచెం దగ్గరగా పెట్టుకుని కుట్ట అనేది సెంటర్ లో పడకుండా ఇటువైపు ఫోల్డింగ్ క్లాత్ ఉంటుంది కదా అటువైపు వచ్చేలా చూసుకుని కుట్టుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి ఇక్కడ అయితే ఇలా ఉంటుందండి ఇప్పుడు మనం ఫ్రంట్ కి చూద్దాము ఇక్కడ మనకి మరి స్టిచ్ వేసేసుకున్నాం కదా జిప్ ఎలా అవుతుందంటే ఇప్పుడు మనం స్టిచ్ వేసింది కుట్ అనేది తీసుకోవాలన్నమాట అప్పుడు రెండు క్లాత్స్ కలిపి మనం స్టిచ్ వేసాం కదా స్టార్టింగ్ లో అది జాగ్రత్తగా ఇలా నీడల్ కట్టర్ ఉంటుంది కదా అటువంటిది తీసుకుని మీరు జాగ్రత్తగా కుట్లు ఇప్పండి లేదంటే ఏదైనా పిన్ సహాయంతో అయినా నెమ్మదిగా తీసుకుంటే మనకి ఆ దారం అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసాక మనకి సపరేట్ అయిపోతుంది అనమాట మనకి జిప్పు మనం ఈజీగా జిప్ అనేది ఫినిష్ అయిపోతుంది వరకు చూడండి మీకే క్లియర్గా అవుతుంది ఇలా చివరి వరకు నేను కుట్లు అయితే విప్పేశాక ఇలా అనమాట ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి సరిపోతుందండి ఇక్కడ చూడండి మనకి చాలా చక్కగా వస్తుంది మనం అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లేదా త్వరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి టిప్స్ అయితే మీరు యూస్ చేయొచ్చు అనమాట సింపుల్గా అయిపోతుంది చిన్నపిల్లలు ఫ్రాక్స్ కుట్టేటప్పుడు అది ఈజీగా అయిపోతుంది అనమాట మీకు ఇది తెలియకపోతే కొత్తగా తెలుసుకున్నట్లయితే తప్పకుండా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రాక్ సంబంధించి ఇంకొక టూ వీడియోస్ వస్తాయండి అలాగే ఇక వన్ ఇయర్ బే టూ ఇయర్స్ బేబీకి ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను అలాగే మంచి మంచి టిప్స్తో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మన ఛానల్లోనే ఉన్నాయి ఒకసారి చూసి నచ్చితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అండ్ వరకు చూసినందుకు